రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎలాంటి ప్రకటనలు ప్రజలకు ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై అధికార వైఎస్ఆర్సీపీ చాలా బలంగానే ముందుకెళ్తుంది. ఎప్పుడు కేంద్రంను వీలైన ప్రతిసారి ప్రత్యేక హోదా గుర్తు చేస్తూ వస్తుంది. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని అధిష్టానం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం అధిష్టానం వద్దకు ఎన్నోసార్లు ప్రతిపాదన పెట్టారు. తాజాగా ప్రత్యేక హోదాపై చాలా సందర్భాల్లో కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది, అది ఒక ముగిసిన అధ్యయనం, మేము ఆ పుస్తకాన్ని టచ్ చేయలేమని. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు అన్నారు సోము వీర్రాజ్. ప్రత్యేక హోదా అంశంపై ఇంకా ముందుకు అడుగులు వేయబోతామని, ఇంకా దాంట్లో ఏమైనా కొరవలు ఉంటే ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. శ్రీకాళహస్తిలో రేపు జరగనున్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ పరిశీలన చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అందించిన సుపరి పరిపాలన ప్రజలకు విచారించేందుకు ఏకంగా 26 జిల్లాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ఏపీకి ఎంతో ప్రతిష్టాత్మక ప్రత్యేక హోదా అంశం ఏకంగా కాదు కూడదు అంటున్న కేంద్రం మనసు కరిగే ఛాన్స్ ఉందనే సంకేతాలైతే వచ్చేశాయి. అన్నీ ఇస్తూ అన్నిటికీ ముందుకు అడుగులు వేయిస్తున్న కేంద్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రత్యేక హోదా అంశం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని, ప్రత్యేక హోదా అంశం ఖచ్చితంగా న్యాయం చేసేలా ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాలి. ఏదేమైనా ఈ మధ్య రాజకీయాల్లో ఊహించనివి ట్విస్టులు వస్తున్నాయి. ఇక ఏకంగా విశాఖలో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నేరుగా వస్తున్నారు. అలాగే అమిత్ షా చాలా వరాల జల్లుతోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజల నుంచి వస్తున్న తీరు, ప్రజాక్షేత్రంలో జగన్ పరిపాలనకు వస్తున్న ప్రజానికం అంతా జయకొడుతున్న విధానం కేంద్రం గమనిస్తూనే ఉంది. కాబట్టి జగన్ పథకాలు, మేనిఫెస్టో కానీ, ఇచ్చే సంక్షేమం కూడా అన్నిటికీ కూడా ప్రశంసించే అవసరం ఖచ్చితంగా కేంద్ర పెద్దలపైన ఉంది. ఈ విధంగా జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా ఏమంటారు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూడాలి.